ఐటమన్నాడు. ఆయన పేరే వైబ్రేషన్, ఆయన సినిమా అంటే సెలబ్రేషన్, ఆయన కనిపిస్తే సెన్సేషన్. క్యూంకి షో మే జో భీ హైదరాబాద్ సే ఆతా హై మేరే కో కంపీట్ కరాతా రహతా హై మహేష్ బాబూజీ కే సాథ్. సబ్ కహతే హై ఉన్కో సైన్ కరేంగే, ముజే నహీ కరేంగే. పొలిటికల్ అసెన్స్ మూవీస్ మీరు చేస్తే చాలా బాగుంటుంది. మహేష్ ఇస్ ఏ సీనియర్ యాక్టర్, ఐ థింక్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ బ్యూటిఫుల్లీ. అక్కడ చందమామ, ఇక్కడ మహేష్ బాబు. What I am in the Telugu film industry because he said treat every film like it's your first film, and that is Mahesh garu. కొంచెం తెరిచి పెట్టుకో అమ్మా, సారిపోట అనుకుంటది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వీళ్ళ నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రాన్ని నేను కాపాడతాను. ఈ తొక్కల మీటింగ్ లేట నాకు అర్థం కాదు. తొందర వెయిటింగ్, ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్. రండి 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 రండి, రాకపోతే ఫీల్ అవుతాడు. వచ్చేయండి. మహేష్ కొంచెం టైం తీసుకుంటే బెటర్, సూపర్ స్టార్ కదా, కొంచెం మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది. ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండే, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా అదే బాటలో అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము చేయలేము. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడతాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను, దాంట్లో నా తప్పే ఉంటే నన్ను క్షమించాను. విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. సరే, విషయానికి వచ్చి నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతా అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. చాలా ఇంకేమన్నా కావాలా? త్వరగా ఫినిష్ చేసే, నాకు వేరే మీటింగ్ ఉంది. దేవుడు స్వామి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 1000 మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారి కుటుంబాల్లో నవ్వులు నింపారు. మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాలో గంగవ్వకి ఏదైనా రోల్ ఇవ్వాలని డైరెక్టర్ తో కూడా మాట్లాడుతున్నారు. వచ్చే ఇన్కమ్ లో 30% వాళ్ళకి అని చెప్పి మహేష్ బాబు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి. ఒక్కొక్క ప్లేస్ లో సెట్ అయిపోయారు, నీకే సెట్ చేయండి. వీడిని ముక్క ముక్కలుగా నరికి ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. భరత్ అని నేను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ అందరు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు.
నీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను. నీకోసం ఎప్పుడు మంచి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.